కృష్ణుడు వీరందరి చేత వ్రతాన్ని ధనుర్మాస స్నాన వ్రతాన్ని ఆచరింపచేస్తానని అలా ఆచరించడానికి కావాల్సిన పరికరాలు తానే స్వయంగా ఇస్తాను అని వాగ్దానం చేశాడు. ఆ పరికరాలు తీసుకోవటానికి అందరినీ కలిసి తెలతెలవారుతూ ఉండగా తన దగ్గరికి రమ్మని స్వామి ఆదేశించాడు. అందరూ కలిసి తెల్లవారుజామునే కృష్ణ భవంతికి బయలుదేరదాం అని అనుకుంటుంటే ఓ పదుగురు మాత్రం కనిపించలేదు దాంట్లో. ఈ పదుగురిని కనుక మనం వదిలిపెడితే స్వామి ఎక్కడ కష్టపడతాడో అనే భావం చేత మన గోదాదేవి ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా లేపి తమ గోష్ఠితో చేర్చుకుని స్వామి భవనంకేసి సాగాలి అని బయలుదేరింది. అందులో ఇంతవరకు ఆరుగురు గోపికల్ని తనతో పాటు లేపుకుని చేర్చుకుంది. భగవత్ సన్నిధానానికి మనం వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకూడదు, అందరితో కలిసి వెళ్ళాలనేది నియమం. భగవంతుణ్ణి మనకి దర్శింపచేసేటువంటి మహనీయులైనటువంటి జ్ఞానులు 10 రకాలైనటువంటి స్థితులలో ఉంటారు. అలాంటి 10 రకాల స్థితులు కలిగిన వారి యొక్క సహవాసం మనకి ఆ రకమైనటువంటి పక్వత కలిగేటట్టుగా చేస్తే అప్పుడు మనం భగవత్ సన్నిధానానికి వెళ్ళినప్పుడు భగవద్ అనుగ్రహానికి పాత్రులం కాగలుగుతాం. ఆ స్థితులు ఎలా ఎలా ఉంటాయి, ఏ రకమైనటువంటి మహానుభావుల యొక్క అనుగ్రహం మనలో కలిగించే పక్వత ఎలా ఉంటుంది అనేదాన్ని మనం ఒక్కొక్క గోపికని మేల్కొల్పోయే సందర్భంలో తెలుసుకుంటూ ముందుకు సాగుతున్నాం. ఆ రకంగా ఒక్కొక్క గోపిక మన ఆండాళ్ తల్లి గోష్ఠితో చేరుతోంది. భగవంతుణ్ణి దర్శింపచేసేటటువంటి మహనీయులు 10 ఆళ్వార్లు ఉంటారు. ఆ ఆళ్వార్లను సేవించి అప్పుడు భగవంతుణ్ణి సేవించాలి అనేటటువంటిది మన సంప్రదాయ నిర్ణయం. దానిని మనకి తెలియచేస్తోందా అన్నట్టుగా ఆండాళ్ తల్లి ఓ 10 ప్రసన్నులు కమ్మని ప్రార్థన చేస్తుంది. అందులో ఓ 6 మనం ఇంతవరకు ప్రార్థన చేశాం, 6 దశల్ని మనం గమనించాం, 6 గోపికలు మన గోష్ఠితో చేరారు. 7వ నాటి గోపిక భవనంలో ఉండేటటువంటి ఆమెని ఈనాడు మన ఆండాళ్ తల్లి మేల్కొల్పి తమ గోష్ఠిలోకి రమ్మని ప్రార్థన చేస్తుంది. నిన్నటి గోపిక చక్కటి సంపద కలిగిన ఆమె, ఈనాటి గోపిక అంత గొప్ప సంపద కలిగిన వాని యొక్క చెల్లెలు. ఈ వంశం వారందరూ కూడా, అంటే ఈమె యొక్క అన్నగారు, వారి యొక్క బంధువులు మొదలైనటువంటి వారంతా కూడా బోలుడంత సంపద, గేదెల సంపద కూడా కలిగినటువంటి మహనీయులు అన్నమాట. గేదెలు సహజంగా ప్రేమ ఎక్కువ కలవి, పాలు ఎక్కువ ఇస్తాయి కూడాను. ఈ గేదెల పాలని బాగా పితకగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ కూడా వీరికి శ్రీకృష్ణుడి మీద ఉండేటటువంటి ప్రేమ చేత పాలు పితికే తీరిక లేక వెళ్ళిపోయి కృష్ణుడితో తిరుగుతూ ఉంటారు. పాలు పితికే వారు ఎవరు ఉండరు. ఆ పాలన్నీ ఆ ఆవులు ఆ గేదెలు దూడలు వస్తున్నాయి త్రాగుతున్నాయి అని అనుకుంటూ అట్లా కార్చేస్తూ ఉంటే ఇల్లంతా తడిసిపోతూ ఉంటుందన్నమాట. పాలన్నీ అలా వ్యర్థమైపోతుంటాయన్నమాట. అంటే పని చేసేవాళ్ళు కూడా ఉండరు అన్నమాట. వీళ్ళంతా కూడా పనులని కూడా, విహితమైనటువంటి కర్తవ్యాలను కూడా మానివేస్తూ ఉండేటటువంటి వ్యక్తుల్లాగా మనకు కనిపిస్తారు. నిన్నటి గోపిక యొక్క బంధుజనం అంతా చక్కగా సమయానికి పాలు పితుక్కోవడం, చేయాల్సినటువంటి పనులు చేసుకోవడం కనిపిస్తాయి. ఈవేళటి వారు చేయాల్సిన పనులను కూడా మానివేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. పాలు పితికే వాళ్ళు లేరేమో. ఆ గేదెలన్నీ ఊరికి అరుస్తున్నాయి, పాలన్నీ కారిపోతున్నాయి. కారిపోయిన పాలన్నీ కూడా ధారలు కట్టేసి అలాగా రోడ్ల మీద కూడా ప్రవహించేస్తున్నాయి. రోడ్లన్నీ కూడా చిత్తడైపోయి బురద అయిపోయి పాప వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళంతా కూడా నిలవలేకపోతున్నారు. పాల ప్రవాహం ఎక్కువైపోయి ఏం చేయాలో తోచక వారు ఈ గోపిక యొక్క ఇంటి ముంగిట ఉండేటువంటి ఆ పై ద్వారం ఉంటుందే దాన్ని గట్టిగా ఆధారంగా పట్టుకుని వేలాడుతున్నారు. పైన చూద్దామా మనసు, క్రింద చూద్దామా పాలధారలు, వీళ్ళకి నిలవటానికే కష్టంగా అయిపోతూ ఆ ద్వారాన్ని పట్టుకుని వీళ్ళంతా ఉన్నారట. ఇప్పుడుండి లోపల పిలుస్తున్నారు. కర్మని కూడా సక్రమంగా ఆచరించక వదిలివేసినటువంటి ఓ గొప్ప గోపకుడి యొక్క చెల్లెలా అంటూ ఈనాటి గోపికని మన ఆండాళ్ తల్లి పిలుస్తుంది. అదేమిటి, బాధ్యతలను కూడా మరిచిపోతారా, తమ నిత్య కర్మలను కూడా వదిలేస్తారా అని మనకు అనిపిస్తుంది. అంటే నిజానికి ఈవేళటి గోపిక యొక్క సోదరులు కర్మని వదిలినా కృష్ణ సేవ కోసమే, నిన్నటి గోపిక యొక్క బంధువులు పాలని పితికినా
శ్రీకృష్ణుడి కోసమని. అంటే వీరి కర్మ త్యాగము తమ కోసం కాదు, వారు కర్మ అనుష్ఠానము తమ కోసం కాదు, వీరు కర్మని త్యాగం చేసిన శ్రీకృష్ణ సేవ కోసమని, వారు కర్మ ఆచరణ చేసిన శ్రీకృష్ణ సేవ కోసమని. వీరికి లక్ష్యం లాభాలాభములు కాదు, కేవలం శ్రీకృష్ణుడి యొక్క ప్రేమ మాత్రమే, శ్రీకృష్ణుడి యొక్క సేవ మాత్రమే. ఆ సేవ చెదరకుండా సాగటానికి ఏదేది అవసరమో ఆధారమో వాటిని వీరు చేస్తూ ఉంటారు అంతే. అందుకే నిన్న కర్మ వదిలినా, ఈవేళ కర్మను వదిలినా, నిన్న కర్మను ఆచరించినా దాంతో వీళ్ళకి ఏ రకమైనటువంటి సంబంధము లేనే లేదు. ఇది మనం గుర్తించాలి. శ్రీకృష్ణ ప్రేమ రసాన్ని ఆస్వాదించిన మహనీయులకి ఏ ఇతరమైన ప్రవృత్తుల్లోకి వెళ్ళాలి అని అనిపించదు అని మనకి లీలాసుకుడు అనేటువంటి మహానుభావుడు చెప్తాడు. ఆయన అంటాడు, సంధ్యావందన భద్రమస్తు భవతే భోస్నాన తుభ్యం నమః. ఆయన ప్రతిరోజు మామూలుగా సంధ్యావందనం చేసుకోవాలని నియమం ఉంది. రోజుకి ఒకసారి కాదు మూడు సార్లు చేయాలని నియమం ఉంది. మూడు సమయాల్లో స్నానం ఆచరించాలి, మూడు సార్లు సంధ్యావందనం చేయాలి అనేటువంటి నియమం ఇదివరకు రోజుల్లో ఉండేది అట్లాగా. ఈయనంటాడు, సంధ్యావందన భద్రమస్తు భవతే. ఓ సంధ్యావందనమా, నీకు నమస్కారం, నా జోలికి రావద్దు. ఏమి అంటే, నేను శ్రీకృష్ణ సేవా తత్పరుడనై ఉన్నానయ్యా, నువ్వు వచ్చినట్టయితే మళ్ళీ ఇందులోంచి నీకేసి మళ్ళీ నేను రావాల్సి వస్తుంది. కొంతకాలం నాకు కృష్ణ విశ్లేషం శ్రీకృష్ణుడి నుండి ఎడబాటు ఏర్పడుతుంది, అది నేను తట్టుకోలేకపోతున్నాను, కనుక నువ్వు కాస్త దూరంగా ఉండు, ఏం అనుకోకు. సంధ్యావందన భద్రమస్తు భవ తే. పోనీ చక్క స్నానం చేవే. భో స్నాన తుభ్యం నమః. స్నానం గారు మీకు కూడా నమస్కారం సార్ అని స్నానం కూడా చేయనంటాడు. మరి అది కాదయ్యా, నీకు పితృదేవతలు ఉన్నారు కదా, ఏదో అమావాస్య గ్రహణాలు ఇత్యాదులు వస్తే వాళ్ళ విషయంలో చేయాల్సినటువంటి తర్పణ విధులు ఏవో ఉంటాయి కదా. అంటే తర్పణ విధౌ నాహం క్షమ క్షమ్యతాం భో పితర, అవి కూడా నేను చేసి నా దృష్టిని కృష్ణుడి యొక్క చరణాల మించి బయటికి తీసుకురావటం ఇష్టమేం లేదు. మరి నువ్వు బాగుపడాలనుకోవట్లేదా, పాడైపోతావు, దానివల్ల నీకు నరకాలు వస్తాయి, పాపం వస్తుంది అంటే, నాకు అట్లాంటివేమీ రావు. ఎందుకని, ఎత్ర క్వాపి నిషిద్య యాదవ కులోత్తంసస్య కంసద్విష స్మారం స్మారమఘం హరామి తదలం మన్యే అన్యేన కిం. నాకు కావలసింది ఏదో నా దగ్గర ఉన్నది, నాకు పాపం రాకుండా చేసేటటువంటిది ఆ శ్రీకృష్ణ శ్రీచరణ ఆ నీరేజములలోనే నేను నిరంతరం సంచరిస్తూ ఉంటా. ఎక్కడో మొదలు కూర్చుని ఆ స్వామిని, ఆయన కంస ద్విషుడు కదా, కంసాదులు అందరం కూడా సంహరించిన వాడు, అట్లాగే నా పాపాన్ని కూడా ఆయన సంహరించి పారవేస్తాడు. స్మారం స్మారం అఘం హరామి తదలం మన్యే. ఆయనకు నిరంతర స్మరణ చేతనే నేను నా జీవితాన్ని ధన్యం చేసుకుంటా, ఇక ఇతరమైన నాకు ఎందుకు, కనుక నాకు అవసరమే లేదు అని అంటాడు. అంటే భగవంతుడి మీద మనస్సు నిలిపేటటువంటి స్థితప్రజ్ఞుల యొక్క మొదటి దశ ఇది. ఈ మొదటి దశ విహితమైనటువంటి కర్తవ్యాలను కూడా అప్పుడప్పుడు అవసరమైతే కొంచెం దూరం పెట్టవలసినటువంటి స్థితి ఏర్పడుతూ ఉంటుంది. నిజానికి విహితమైన మారడానికి వీల్లేదు, కానీ అవైనప్పటికీ తన లోపల కలగాల్సిన నిష్టని చెదిర్చేవైతే వాటి నుంచి కూడా కొంచెం దూరానికి వస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకి పారాయణ చేస్తూ ఉంటాం, ఏదో విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేస్తున్నాం, లేదా మరొకటి ఏదో మంత్రజపం చేస్తున్నాం. అది ఆరంభించినప్పుడు పూర్తి అయ్యేటంత వరకు కూడా మనం వాటిని మారడానికి వీల్లేదు. మధ్యలో ఎక్కడైనా మానేస్తే మళ్ళీ మొదటి నుంచి చేసుకోవాలి అనేది ఒక నియమం. అందుకే మన వాళ్ళు ఇంక ఏం వచ్చినా మానకుండా అలా దాన్నే చేసేస్తూ ఉంటారు. అది మంచిదే. ఒకసారి ఆరంభించినప్పుడు చివరికి వచ్చేదాకా చేసిన
అప్పుడు చేయడం అనేటువంటి చాలా మంచిది. అలా చేస్తే దానివల్ల కలిగే సత్ఫలితం మనకు కలుగుతుంది అంటారు. కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో అది కూడా అప్పుడప్పుడు మనం అతిక్రమించవలసి వస్తూ ఉంటుంది. ఉదాహరణకి ఏదో మనం మంత్రజపం చేద్దామని కూర్చున్నాం, ఆ మంత్రజపం మధ్యలో వచ్చినప్పుడు భగవంతుడు అలా ఊరేగింపుగా వచ్చాడు అనుకోండి మన ఇంటి ముందరికి, ఏం చేయాలి అప్పుడు మనం? ఇది కొనసాగించాలా, దీన్ని మానాలా? ఇది విహితమైనటువంటి కార్యమే, మనం చేస్తూనే ఉన్నాం, ఇది సక్రమంగా అనుష్ఠానం చేసుకోవాలి, సంధ్యావందనం చేసుకోవాలి, నియమానికి సమయానికి సంధ్యావందనం చేయాలి. చేస్తున్నాం సంధ్యావందనం, ఇంతలో భగవద్ ఉత్సవం వచ్చింది, ఏం చేయాలి? మానాలా? విహితమైన కర్మే, కానీ మానదగను అప్పుడు. ఎందుకని? నువ్వు చేసేటువంటి సంధ్యావందనం ఎవరి కోసం చేస్తున్నావు? భగవత్ ప్రీతి కోసం. నువ్వు చేసిన మంత్రజపం భగవంతుడి అనుగ్రహం కోసం, నువ్వు చేసిన పారాయణాదులు భగవద్ అనుగ్రహం కోసం. ఏ భగవంతుడి అనుగ్రహం కోసం నువ్వు చేస్తున్నావో ఆ భగవంతుడే నీకు ఎదురైనప్పుడు ఇక సాధనం ఎందుకు కనుక? ఇక దీన్ని ఎందుకు మనం పట్టుకోవడం కనుక? నీకు ఫలమే చేతికి చిక్కిన తర్వాత దాన్ని అందించేటువంటి సాధనాన్ని నువ్వు పక్కన పెట్టినప్పటికీ నీ దోషం లేనట్టుగానే భగవంతుడే నీ కోసం ఒక రూపు దాల్చి మూర్తి, నారాయణన్ మూర్తి అన్నట్టుగా ఆయనే ఒక మూర్తివంతుడై మన ఎదుటికి వచ్చినప్పుడు నువ్వు చేసే కార్యాన్ని అక్కడికి ఆపి అప్పుడు ఏ లక్ష్యం భగవంతుడు ఉన్నాడో ఆయన యొక్క సేవలోకి వెళ్ళడం అనేటటువంటిది స్వరూపము. అయితే భగవత్ సేవలో ఉన్నాము అని అనుకుంటూ అవసరం లేకపోయినప్పటికీ కూడా నిత్యము విహితములైనటువంటి కర్మల్ని మానేయడం అనేది తప్పు. కర్మల్ని పూర్తిగా వదిలేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడో చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి సాయంకాలం సమయంలో దేవుని గుళ్ళో పెద్ద ఉత్సవం జరుగుతుంది అనుకోండి, ఆ ఉత్సవానికి తప్పకుండా మనం వెళ్ళాలి, అప్పుడు ఆ ఉత్సవాన్ని దర్శించాలి. మరి అప్పుడు చేసిన సంధ్యావందనం పోయింది కదా, అంటే అప్పుడు పోయింది, కానీ నువ్వు దాన్ని ఉత్సవం దేవుడి కోసం వెళ్ళావు కనుక దేవుడి కార్యాన్ని సవ్యంగా నెరవేర్చి పూర్తి చేసుకుని అప్పుడు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తావే, అప్పుడు ఇంటికి రాగానే మళ్ళీ నువ్వు ప్రారంభించి అప్పుడు ఆ చేసుకోవాల్సినటువంటి కార్యక్రమాన్ని చేసుకో. అయితే మరి సమయం తప్పిపోయింది కదా, సమయం తప్పిపోయినందుకు అది ఒక దోషమైంది, ఆ దోషానికి ఒక ప్రాయశ్చిత్తంగా మరొకసారి అర్ఘ్య ప్రదానం చేయము, కాలాతిక్రమణ దోష పరిహారార్థం చతుర్థ అర్ఘ్య ప్రదానం కరిష్యే అంటూ మళ్ళీ ఇంకొక అర్ఘ్య ప్రదానాన్ని చేసుకోగలిగినట్టయితే ఇక ఆ దోషం లేకుండా తొలగిపోతుంది. ఇట్లాగా కొన్ని కొన్ని కర్మల్ని త్యాగం చేసిన అది తన లక్ష్య సాధన కోసం కనుక అది వాళ్ళ దోషం కాదు. అందుకే విహిత కర్మలే కొన్ని కొన్నిటిని మనం మానివేసినప్పటికీ కూడా దోషాన్ని కలిగించవు. ఈనాటి గోపిక అట్లా తమకి విహితమైనటువంటిదే గోసేవనం, పశు సంసేవనం అయినప్పటికీ కూడా ఈవిడ యొక్క సోదరుడు అవి కూడా వదిలిపెట్టేసి తాను శ్రీకృష్ణుడి వెంట తిరుగుతూ ఉంటాడన్నమాట. శ్రీకృష్ణుడికి ఈవిడ యొక్క సోదరుడు అంటే పరమ ప్రేమ. ఆయన భుజం మీద భుజం వేసి చెయ్యి వేసి హాయిగా ఆయనతో నిరంతరం సంచరిస్తుంటే బహుశా ఏ శ్రీమాలికుడు లాంటి వాడు అయి ఉంటాడు అని మనం అనుకోవచ్చును. అట్లాంటి సోదరుడు అంటే కృష్ణుడికి ఈవిడంటే అసలు ఇష్టం, ఈవిడి మీద ప్రేమ ఎక్కువ. మరి ఈవిడ దగ్గరికి నేరుగా వస్తే ఇంట్లో వాళ్ళంతా కోపడతారేమో, అందుకోసం ఈవిడ కోసం వచ్చినట్టు కాకుండా ఈవిడ తమ్ముడు కోసం వచ్చినట్టుగా, తమ్ముడు స్నేహితుడైనట్టు తమ్ముడు కోసం వచ్చినట్టు తమ్ముడితో తిరుగునట్టు ఉంటే తమ్ముడు కోసం వచ్చినట్టు వచ్చి ఆవిడతో కూడా ఏదో కొంచెం నాలుగు మాటలు ఆడచ్చు, ఆవిడకి తను తన యొక్క ప్రేమను అందించవచ్చును అనేటటువంటి భావన ఉంటే ఉండి ఉండొచ్చునేమో. అందుకే కృష్ణుడు ఈవిడి మీద ప్రేమతోటి ఈవిడ సోదరుణ్ణి తాను మంచి చేసుకున్నాడు. ఆయన కృష్ణుడు అంటే అంత ప్రేమ కలిగిన వాడు కనుక ఎదురు చట్టపట్టాలు వేసుకుని తిరిగేటటువంటి మహనీయులు అన్నమాట. అట్లాంటి గోపకుని యొక్క చెల్లెలు ఈమె. ఈమెని ఈవేళ మన ఆండాళ్ళ తల్లి తమ గోష్ఠిలోకి అనుగ్రహించమని ప్రార్థన చేస్తోంది. అట్లాంటి యతమాన దశలో ఉండేటటువంటి ఒక స్థిత ప్రజ్ఞ నిష్ఠుడిని ఆండాళ్ళ తల్లి తమకి ప్రసన్నం కమ్మని ప్రార్థన చేస్తున్నట్టుగా అలాంటి మహానుభావుల యొక్క సహవాసం మనలో కూడా ఆ దశకి మనని పెంచగలుగుతుంది అన్నమాట, మనని ఆ దశకి చేర్చగలుగుతుంది. అవసరాన్ని ఒకసారి మనం అనుసంధానం చేద్దాం. 12వది, ఆండాళ్ తిరువడిగడే శరణం కనైత్து இளங்கச்சருமை கன்றுக்கிறங்கி
నినైత్து முலைவழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வன் தங்காய் பனித்தலை வீழா நின்வாசல் கடைப்பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீ வாய்த்திரவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருறக்கம் அனைத்தில்லத்தாரும் அறிந்து ஏலோரெம்பாய். ఈనాడు గోపికకి కృష్ణుడంటే పెద్దగా ఇష్టం లేదులా ఉంది. ఈవిడికి రాముడంటే కొంచెం ఇష్టం. ఎందుకో తెలిసిన, శ్రీకృష్ణుడు ఆడవాళ్ళని ఏడిపించి నవ్వే రకం, అందరినీ అల్లరి పెట్టే మనస్తత్వం, ఉత్త చిలిపి చేష్టలు. కానీ శ్రీరామచంద్రుడు అట్లా కాదు. ఆయన ధర్మానికి ప్రతిరూపం కదా. స్త్రీకి కష్టం కలిగింది అని అంటే తట్టుకోలేడు పాపం. ఆ స్త్రీకి కలిగినటువంటి కష్ట నివారణ కోసం అవసరమైతే తన ప్రాణం నేను పణంగా పెడతాను అనుకునేటంట ఉదారుడు అన్నమాట. అందుకే పాపం ఈ లోపల గోపికకి కృష్ణుడి మీద కొంచెం కినుకలా ఉంది. రాముడంటే ఈవిడికి కొంచెం మంచి ఇష్టం కూడా కావోలు. అందుకే మనవాళ్ళు ఈవేళ మేము కృష్ణనామం చెప్పడానికి రాలే, రామచంద్రుడి నామం పలుకుతున్నాం. కనీసం మేమంతా ఆ రామనామ సంకీర్తన చేస్తుంటే మాతో పాటు కలిసి చేయడానికైనా నువ్వు రావాలమ్మా, లేచిరా అని పిలుస్తున్నారు ఈనాటి గోపికని. ఈవిడ గొప్ప సెల్వ పెండాటి, మంచి సంపన్నురాలు. నచ్చెల్వం అంటుంది మన ఆండాట్, గొప్ప సంపద. ఏమిటి గొప్ప సంపద? నేలపాలయ్యే సంపద గొప్ప సంపద. ఆవిడకుండేటిన సమృద్ధిని సూచిస్తుంది కదా. ఎలా ఉంది ఈవిడ సంపద ఆండాడతలు చెప్తోంది. వీరికి మంచి గేదెలు బాగున్నాయి. గేదెల్ని సంస్కృతంలో మహిషి అని అంటారు అన్నమాట. మహిషి సంపద వీరిది ఎక్కువ. భగవంతుడిని మనకి చేర్చేటటువంటి మహనీయులు, మధ్యవర్తులు, జ్ఞానులు, ఘటకులు అని అంటాం మనం. ఈ ఘటకులు రెండు రకాలుగా ఉంటారు. ఒకటి, ఇహలోకంలో మనం ఉండేటప్పుడు ఇక్కడ ఉండేటటువంటి భగవత్ జ్ఞానం కలిగిన మహనీయులంతా మనకి ఘటకులుగా ఉంటారు. ఇక్కడి నుంచి మనం భగవత్ సన్నిధానానికి చేరిన తర్వాత అమ్మ మనకి ఘటకురాలుగా ఉంటుంది. ఇక్కడ ఉండేటప్పుడు జ్ఞానులు మనం కంటితో చూడవచ్చు, సేవించవచ్చు. అమ్మని మనం ఇక్కడ మన కంటితోటి నేరుగా సంచరించే రూపంలో చూడలేం కదా. అట్లా మనం అక్కడికి వెళ్ళిన తర్వాత చూడవచ్చు అన్నమాట. కనుక ఇహలోకంలో పురుషకారం అంటే మనకి ఘటక కృత్యం చేసేటటువంటి వాడు, మనని భగవంతుడిని కూర్చేటటువంటి వాళ్ళు జ్ఞానులైతే, భగవంతుడితోటి నిరంతరం ఘటక కృత్యం నెరవేర్చేటటువంటి ఆమె మన అమ్మ. అమ్మని మహిషి అని అంటాం అన్నమాట. దేవదేవ దివ్య మహిషీ అఖిల జగన్ మాతరం అస్మన్ మాతరం అని కదా మనం కీర్తిస్తాం. కనుక మహిషి అమ్మ ఘటకురాలు అని అర్థం అన్నమాట. ఘటక కృత్యం చేయు ఆమె అనర్థం. ఈవిడికి సరే ఆ మహిషి సంపద చాలా బాగున్నట్టుంది ఈ గోపికకి. ఈ గేదెలకి ప్రేమ కూడా చాలా ఎక్కువే దూడల మీద. ఆవులకు కూడా ప్రేమ ఉంటుందనుకోండి, కానీ ఆవుల కంటే గేదెలకి మరీ ఎక్కువ ప్రేమట. అందుకనే పాలు కూడా చాలా ఎక్కువ ఇస్తాయి అని అంటారన్నమాట. సాధారణంగా కోసం మనం గమనించవచ్చును, ఆవులకి ఎప్పుడైనా దూడకు ఉపద్రవం కలిగితే బాధపడుతుంది, కానీ కొంతకాలం బాధపడి మళ్ళీ మర్చిపోగలుగుతుంది. కానీ గేదె అలా మర్చిపోలేదండి. ఆవుకి ఎప్పుడైనా దూడ చనిపోతే చేటపెయ్య అని తయారు చేస్తారు. అంటే ఆ దూడ యొక్క దేహాన్ని అట్టే పెట్టి లోపలంతా ఖాళీ చేసేసి ఆ లోపలంతా గడ్డి నింపి దాన్ని ఆవు దగ్గర పెడితే తన దూడే కాబోలు అని దాన్ని నాకుతూ పాలిస్తుంది ఆవు. కానీ గేదె అయితే తన దూడకి ఏదైనా కాస్త కష్టం కలిగితే తట్టుకోనే తట్టుకోలేదు, చాలా దుఃఖపడిపోతుంది అన్నమాట.
ఆవు దూడకు ఎప్పుడైనా కాస్త రోగం వస్తే వైద్యం చేయించడానికి దూడను తీసుకువెళితే పర్వాలేదు, ఆవు సహించగలుగుతుంది. కానీ గేదె అట్లా కాదు. తన దూడని ఎవరైనా పొరపాటునైనా ఎటైనా కదిపారా తీసుకువెళ్ళారా తట్టుకోదు. ఆ వెళ్ళే దూడ వెంట తన ఉరుకులు పరుగులు వేసుకుంటూ వెళ్ళిపోతుంది అన్నమాట. అది మేము 2-3 సార్లు అనుభవించాం. గేదెకు ఉండేటటువంటి ప్రేమ ఎంతటిది అనేది. అమ్మో, గేదెకు ఉండే దూడ మీది ప్రేమ అపారం, చాలా గొప్పది. సమయానికి దూడకి పాలు ఇవ్వాలనుకుంటుంది, దూడను జాగ్రత్తగా పెంచుకోవాలనుకుంటుంది. గేదెకు ఉండేటటువంటి ప్రేమ చాలా గొప్పది. ఈవిడికి మంచి గేదెల సంపద చాలా ఎక్కువ ఉంది. అంటే గేదెవలే తన దూడల యందు అతిశయించిన ప్రేమ, ఈ లోపలుండేటటువంటి గొప్ప జ్ఞానం కలిగినటువంటి మహనీయురాలికి కూడా తన వారి యందు ఉండాలి అనేటటువంటి భావాన్ని మన ఆండాళ్ళ తల్లి ఆమెకు సూచిస్తున్నట్టుగా చెబుతోంది. కానైత్ నీకంటే నీ ఇంట్లో ఉండే గేదెలు నయం అన్నట్టుగా చెబుతోంది అన్నమాట. గేదెకి తన దూడ మీద ఉండే ప్రేమ చేత ఎన్ని పాలు ఇస్తుందో చూడు. నీకు మా మీద ప్రేమ ఉన్నట్టయితే మాతో పాటు నువ్వు కూడా చేరక్కర్లా. ఆ మాత్రం కూడా లేకుండా నువ్వు హాయిగా పడుకున్నావు నీ ఇంట్లో, మేమంతా ఇక్కడ కూర్చుని ఇట్లాగా గేదె దూడల వలె మేమంటే పరితపిస్తుంటే గేదె ఏం చేస్తుంది? దూడని దూరంగా కట్టారు, గేదె మరో పక్కన అదొక కర్రకి కట్టి ఉంది. ఆ గేదెని పాలించేటటువంటి ఈవిడ సోదరుడు శ్రీకృష్ణుడి సేవలో ఉంటూ ఆయన కృష్ణుడితో పాటు తిరుగుతున్నాడు. ఎందుకంటే ఆయనకి తన కర్మ ఆచరించినా మానిన కృష్ణుడి కోసమే కనుక కృష్ణుడు అక్కడ ఉండేటప్పుడు కృష్ణ సేవ ప్రధానం, తర్వాత వచ్చి తన నిత్య కర్మను ఎప్పుడు ఆచరించుకుంటాడు. అంచేత ఆ యజమాని లేడు అక్కడ. సమయమైంది, దూడని విప్పేవాడు లేడు, దూడకి పాలిచ్చే టైం అయింది. గేదె ఏం చేస్తోంది? దూడకి ఆకలి వేస్తోంది. సమయమై వాటికి సమయజ్ఞత చాలా ఎక్కువగా ఉంటుంది పశువులకి, పక్షులకి, ప్రకృతిలో ఉండే ప్రతిదానికి, మనిషి తప్ప. అందుకే దూడకి పాలిచ్చే టైం అయింది అని అనుకోగానే మరి దూడ రావటం లేదు, పాలు తాగటం లేదు, పిప్పే యజమాని లేడు, కానీ పాల యొక్క చేపు ఆగటం లేదు. ఆ బాధను ఓర్వలేకపోతుంది. అందుకోసం అదేం చేస్తోంది? కానైత్ అరుస్తోంది ఒకసారి ఆ నొప్పిని తాళలేక, పాల యొక్క ఒత్తిడికి తను తట్టుకోలేక. ఇళం కత్తెరుమై, ఇళం లేతనైనటువంటి గేదె, గేదె మొదటి చేపు కొంచెం తక్కువ పాలిస్తుంది, రెండవ చేపు కొంచెం పాలు ఎక్కువ ఇస్తుంది. దూడలు కంటున్న కొద్దీ పాల యొక్క శాతం కూడా పెరుగుతూ ఉంటుంది అని అంటుంటారు కదా. ఇది ఎక్కువ పాలు ఇచ్చేటటువంటిది లేత గేదె. చిన్న గేదె వయస్సులో చిన్నది, లేదా చిన్న దూడ కలిగినటువంటి గేదె అని మనం అనుకోవచ్చు. దూడ చిన్నది కావచ్చు, పాపం గేదె కూడా చిన్నదే. ఈళం కట్ర ఎరుమై, ఇళం కన్ర లేత దూడ కలిగినటువంటి ఎరుమై గేదె ఏం చేస్తోంది? మొట్టమొదటని చేసిన కానైత్ అరిచింది, అయ్యో దూడ రావాలి అని. రాలేదు. కన్రుకు ఇరంగి, తన దూడ మీద జాలి పెరిగింది. ఇరంగి, ఇది తను చేసిన రెండవ పని. అరుచుట మొదటి పని, జాలి తలచుట రెండవ పని. మరేం చేయాలి ఇప్పుడు దూడ రాకపోతే? నినైత్ తలుచుకుంది. ఏమని? దూడని రైతు వచ్చినట్టు విప్పినట్టు, దూడ తన దగ్గరికి వచ్చినట్టు, పొదుగు దగ్గర మూతి పెట్టినట్టు, పాలను తను త్రాగుతున్నట్టు అంతే. ఈ భావన వైసిద్ధ్యం ఏర్పడగానే చూడండి, మనకి కళల్లో అప్పుడప్పుడు అనుకున్నవి జరుగుతూ ఉంటాయి, కనిపిస్తుంటాయి. ఏదో మామిడి పండు తినడం వీడికి కోరిక అనుకోండి, పెట్టేవాళ్ళు ఎవరు లేకపోతే అదే తలుచుకుంటూ 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 పడుకుంటే వీడికి అలాగా ఒక పెద్ద మామిడి బజారుకి వెళ్ళిపోయినట్టు, అన్నీ మామిడి పళ్ళు అక్కడ ఉన్నట్టు, వీడు అక్కడ తిరుగుతున్నట్టు, వాడో పండు వీడో పండు పట్టు వచ్చి వీడికి ఇచ్చేసినట్టు, ఆ పండు తీసిన వీడి తింటున్నట్టు, ఇలా కళ వచ్చేస్తూ ఉంటుంది. ఈ పండు తింటున్నట్టు కళ రాగానే పక్కన ఎవరైనా అమ్మో అన్న వచ్చి వీడిని లేపారనుకోండి, అయ్యో నా పండేది నా పండేది అంటుంటాడు. పండు లేదు ఏమీ లేదు అక్కడ, అంతా కళ్ళో. కానీ వీడికి మెలకు వచ్చినా ఆ లోపల ఉండేటటువంటి ఆ భావన విశదత, వీడు మేలుకు వచ్చినప్పటికీ కూడా ఇంకా అదే సాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. చూసారా?
అప్పుడప్పుడు కొంతమంది నిద్రలో లేచేయడం, ఇటోడు తిరిగేస్తూ ఉండడం, కలవరిస్తూ ఉండడం, మాట్లాడుతూ ఉండడం, రకరకాల పనులు చేసేస్తూ ఉండడం, ఇవన్నీ అలాంటివే అన్నమాట. ఈ భావన ప్రకర్ష అని అంటాం అన్నమాట. ఇప్పుడు ఈ గేదె కూడా ఏం చేస్తోంది, నినైత్ దూడ వచ్చింది, పొదుగులో మూతి పెట్టింది, పాలు తాగుతోంది, చేపడం ప్రారంభించింది. ములైవళియే నిన్ను పాల్ సోర, తన యొక్క పొదుగుల ద్వారా నాలుగేసి నాలుగేసి పొదుగుల ద్వారా ధారలు ధారలుగా పాలలు పాలని కురిపించేస్తుంది. పాల వృష్టి ఏర్పడిపోయింది. ఏమవుతుంది, జనగడ దూడ లేదు, పితికే రైతు లేడు, కొండ లేదు, ఇప్పుడు పాలని ఏమవుతాయి, నిన్ను పాల్ సోర పోనీ ఆ పాలు కూడా ఏదో నాలుగు చుక్కలు పడి ఆగిపోవడం కాదు కదా, నిన్ను పాల్ సోర ఏక ధారగా వాళ్ళ కురుస్తూనే కురుస్తూనే ఉన్నాయేమో. ఇక ఇల్లంతా చిత్తడి చిత్తడైపోతుంది. నానైత్ తడిపి పారవేస్తోంది. దేన్ని, ఇల్ల సేరాకం, ఇల్లంతా కూడా మొత్తం తడిసిపోయింది. సేరు బురద, ఇది నచ్చల్వంతంగాయి. ఇలాంటి మంచి సంపద కలిగినటువంటి ఒక గోపకుని యొక్క చెల్లెలా, ఆ అన్నగారికి తగిన చెల్లెలు వేలే, చెల్లెళ్ళు ఎప్పుడు ఇలాగే ఉంటారు కాబోలు. ఇది మన అన్నాడు తల్లి ఆవిడికి ఆక్షేపణ తెలియజేస్తోంది. చెల్లెలు నిజంగా అన్నకంటే చాలా గొప్పదై ఉండాలి. నీ అన్నగారు కృష్ణ సేవ చేస్తున్నాడు, ఆయన యొక్క చెల్లెలు అయినప్పుడు నువ్వు కృష్ణుడి కంటే గొప్పదైన సేవ నువ్వు చెయ్యాలి. ఆయన భగవత్ సేవలో నిష్ఠుడు కలిగి అయి ఉంటే ఆయన చెల్లెలైన నువ్వు భగవంతుని కంటే గొప్ప సేవ భగవద్భక్తుల సేవ కాదు, అప్పుడు నువ్వు వచ్చి మా అందరితోటి చేరు ఉండద్దు. చెల్లెల లక్షణం ఇదేనా, మంచికైనా చెడికైనా చెల్లెళ్ళు ఎప్పుడు ఎక్కువగానే ఉంటారటండి. మనకి మంచికి చూద్దాం, చెడుకి చూద్దాం. రావణాసురుడు చెట్టవాడు, రావణాసురుడి చెల్లెలు శూర్పణఖ, ఎంత గొప్పది. అసలు ఆవిడే కదా కథ అంతా నడిపించింది. ఆవిడ లేకపోతే అసలు రామాయణం ఏముంది కనుక, రామాయణం రసం ఏముంది కనుక. రావణ అవరజాహిస అంటాడు వాల్మీకి భగవాన్. రాముడు వచ్చింది, చూసింది, కామించింది. అమయా రామ కమాన్ డేటింగ్ వస్తావా అని అడిగింది ఆవిడ. రాముడితో పాటు కలిసి హాయిగా కొండల్లో తిరుగుదాం అని తను రాముణ్ణి కోరింది. తనకి కష్టం ఇష్టం లేని పని చేస్తున్నాడు అనుకుంటేప్పటికే సీతమని మింగేస్తాను అంది శూర్పణఖ. రావణాసురుడి చెల్లెలే కదా, రావణాసురుడు ఇంకా అట్లాంటి ఉపద్రవాన్ని కలిగించలేదు. చూడండి, సీతను తీసుకువెళ్ళాడు, అంకలు కూర్చోబెట్టాడు అంతే, కానీ శూర్పణఖలా కాదే, తనకు కలిగినటువంటి కామ ఆవేశం చేత రామచంద్రుని, లక్ష్మణుని, సీతని మొత్తం ముగ్గురిని కలిపి నవిలి పారవేస్తాను అని మీద పడింది. చూసారా, అంటే దౌష్ట్యంలో అన్నగారిని మించిపోయినటువంటిది శూర్పణఖ. మరి విభీషణుడు ఉత్తముడైన రాక్షసుడు, బుద్ధిమంతుడు, ధర్మం తెలిసినవాడు, విభీషణస్తు ధర్మాత్మ అనేటటువంటి పేరు కలిగినవాడు కదా. మరి ఆయన చెల్లెలు ఒక ఆవిడుంది అని అంటారు, ఆవిడ త్రిజట. ఎంత యోగ్యురాలు ఆవిడ, ఇతను మంచివాడు అన్నందుకు అతని చెల్లెలేనటువంటి ఆ త్రిజట రామ సేవ, సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మని ఓదార్చి మిగతా రాక్షసులంతా ఆవిడ్ని పొడవండి, కొయ్యండి, తీయండి, రకరకాలుగా ఆవిడ్ని మాటలతోటి హింసిస్తుంటే వాళ్ళనే మాటలు ఎంత దారుణం, ఈవిడ ప్లేహం ఎంత రుచిగా ఉంటుందో అది నేను పంచుకుంటా, ఈవిడ యొక్క ఆంత్రములని నేను తింటా, ఇలాగా దేహాన్ని రకరకాలుగా కోసి పారవేస్తామని మాటలతో చిత్రహింస పెడతారు సీతమ్మని. అప్పుడు ఏమర్రా అది తప్పు, నాకు ఇలాంటి కల వచ్చింది సుమా, రావణాసురుడు ఓడిపోతాడు సుమా, రాముడు విజయం పొందుతాడు సుమా, అప్పుడు సీతమ్మకి కలిగినటువంటి జయం మిమ్మల్ని అందరినీ జాగ్రత్త ఏదో చేసి పారవేస్తుంది, ఇట్లా వారందరినీ కూడా కొంచెం భయపెట్టినట్టుగా దూరం చేసి సీతమ్మకి హాని కలగకుండా కాపాడి ఓదార్పు మాటలు పలికినటువంటి యోగ్యత త్రిజటకి ఉంటుంది. విభీషణుడి చెల్లెలు కదా, తమ్ముళ్ళైనా అంతే కదండి. రావణాసురుడు తమ్ముడు కుంభకర్ణుడు, ఈయనకంటే మించినటువంటి మహనీయుడు. మరి
రాముడి యొక్క తమ్ముడు లక్ష్మణస్వామి ఎంత యోగ్యుడు, రామసేవా తత్పరుడు. లక్ష్మణుడి తమ్ముడు శత్రుఘ్నుడు, లక్ష్మణుడి కంటే గొప్ప యోగ్యత. లక్ష్మణుడు రామసేవ చేస్తే లక్ష్మణుడి తమ్ముడైనటువంటి శత్రుఘ్నుడు రామభక్తుడైనటువంటి భరతుడి యొక్క సేవ చేస్తే